గౌరవ సీనియర్ శాసన సభ్యులు పెద్దలు దివాకర్ అన్న గారికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఐకే రెడ్డి గారికి మన ఎంపీ గారు గౌరవనీయులు వెంకటేష్ నేత గారికి శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారికి ఇప్పుడే ఈ మధ్యనే మన కొత్త జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ గారికి మా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా మా ఓదెలన్న గారికి అరవింద్ రెడ్డి అన్న గారికి టీజీబీకేఎస్ అధ్యక్షులు గౌరవనీయులు వెంకట్రావు గారికి టీఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎరోల శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న గారు మున్సిపల్ చైర్మన్ గారు పెంట రాజయ్య గారు మార్కెట్ చైర్మన్ భూమేష్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గారు మా జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి భారతి గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇంకా మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డిఎంఈ రమేష్ రెడ్డి గారు కరుణ గారు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్లు మా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా దివాకరన్న ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా వెలుగుతుంది. మెడికల్ కాలేజీ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆయన నిద్రపోయిండో లేదో, ఎవరిని నిద్ర పోనీయలేదు. ఆయన మెడికల్ కాలేజీ వచ్చేదాకా నిద్రపోలేదు దివాకర్ రావు గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ మంచిర్యాలకు మెడికల్ కాలేజీ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటే విషయం, ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి, ఎందుకు తెలంగాణ కావాలనుకున్నామో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాకముందు 60 ఏండ్లు మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నాం. 1956లో మన ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిండ్రు. 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతంలో పెట్టిన మెడికల్ కాలేజీలు 3 అంటే 3. ఒకటి వరంగల్లా, రెండవది నిజామాబాద్లా, మూడవది ఆదిలాబాద్లా. 60 ఏండ్లలో 3 వచ్చినాయి. ఆ 3 కూడా చరిత్ర ఉన్నది. వరంగల్లో కూడా వాళ్ళు పెట్టలే. మార్కెట్కు ధాన్యాన్ని తెచ్చేటువంటి రైతులు బస్తాకు 1 రూపాయి వేసుకొని రైతులందరూ కలిసి వరంగల్లో మెడికల్ కాలేజీ పెట్టినారు. తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా ప్రభుత్వం తీసుకున్నది. ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ ఎట్లొచ్చిందో మీకు తెలుసు. మేము అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వాన్ని గల్లాబట్టి గట్టిగా అడిగినాం, నీ గుంటూరులో ఉంటుంది, నీకు విజయవాడలో ఉంటుంది, నీ విశాఖపట్నంలో ఉంటుంది, నీ కర్నూలులో ఉంటుంది, నీ అనంతపూర్లో ఉంటుంది, నువ్వు 10 పెట్టుకుంటావు, మా తెలంగాణలో ఎందుకు పెట్టవని గులాబీ జెండా ప్రశ్నిస్తే ఉద్యమంలో నుంచి వచ్చింది ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్. అంటే ఏమొచ్చింది మరి? ఉమ్మడి రాష్ట్రంలో పెట్టలే. మనకు అడుగడుగున అన్యాయం, వైద్య విద్యలో కూడా అన్యాయం జరిగింది ఆ రోజు. ఇగో ఇవాళ తెలంగాణ వచ్చినాక అంటే మీరు అనుకోవచ్చు 3 కదా అని. ఉస్మానియా ఆసుపత్రి మన నిజాం పెట్టిండు, 100 ఏండ్ల కింద పెట్టిండు. గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడ్డది, 1954లో గాంధీ ఆసుపత్రి ఏర్పడ్డది. ఉస్మానియా గాంధీలు సమైక్య రాష్ట్రం కంటే ముందే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో వచ్చినాయి 3. 3లోనేమో వరంగల్ రైతులు పెట్టింది ఒకటి, గులాబీ జెండా గల్లాబట్టి అడుగుతూ వచ్చింది ఇంకొకటి. ఇంకంటే మొత్తంగా వచ్చినాయి ఒక్కటే వచ్చింది. అంటే వాళ్ళకు మన మీద ప్రేమ లేదు. ఇగో ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయింది కనుక 3 కాలేజీలు పోయి 17 మెడికల్ కాలేజీలు అయినాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఊహించుకోగలుగుతామా? 3 పోయి అంటే మీరు ఆలోచించండి, 60 ఏండ్లల్లో వచ్చినాయి 3 కాలేజీలు అయితే 7 ఏండ్ల కేసీఆర్ పాలనలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే తెలంగాణ వచ్చింది కనుక, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయింది కనుక, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాకపోతే మంచిర్యాల మెడికల్ కాలేజ్ వస్తుందా? వచ్చేదా? కలలోనైనా కనగలుగుతామా? మంచిర్యాల జిల్లా అవుతుండేనా? మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వస్తుండేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే గులాబీ జెండా ఏం చేసిందని తలకు మాసినోడు వాడోడు వీడోడు గల్లీలలో మాట్లాడుతుండ్రు. ఏం చేసిందంటే మంచిర్యాల జిల్లా చేసింది, మంచిర్యాలకు మెడికల్ కాలేజీ తెచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ తెచ్చుడే కాదు, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాడు మనకున్న మెడికల్ సీట్లు గవర్నమెంట్లో 700 ఉండే 700 సీట్లను 2850 సీట్లకు పెంచినాం. ఇవాళ 4 గంటలు పెరిగినాయి సీట్లు, ఒకటి కాదు రెండు కాదు. 60 ఏళ్లలో 700 సీట్లుంటే 7 ఏళ్లలో దాన్ని 2750 సీట్లకు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం మొన్న మా ఆశా వర్కర్లు ఉన్నారు, మా ఆశా వర్కర్లు ఒకసారి మంచి వినాలి. ఆశాలకు జీతం పెంచమంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్రాలతో దక్కిద్దరు వీళ్ళను. వీళ్ళకు 1500 జీతం ఉండే తెలంగాణ వచ్చినాడు. 1500 జీతం ఉంటే ఇలా 9750 రూపాయలకు ఆశాలకు వేతనం పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను గర్వంగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడ్డారు. మొన్న కరోనా వచ్చినాడు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మా ఏఎన్ఎంలు, మా ఆశాలు, మా డాక్టర్లు, మా సూపర్వైజర్లు ఇంటింటికి జ్వరం సర్వే చేసి ఇలా మీ అందరికీ కరోనా కిట్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిండ్రు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. వాళ్ళు కష్టపడ్డారని ముఖ్యమంత్రి గారు జీతం పెంచిండ్రు. ఎంత బాగా పనిచేసిండ్రో మీకు తెలుసు. మొన్న కరోనాలో భారతదేశంలో మా ఆశా వర్కర్లు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. పక్కన మొన్న చూసిన మహారాష్ట్రలో ఎంత ఉందని 5000, గుజరాత్లో 4000, ఇంకో రాష్ట్రం 3000 ఉంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎక్కడ కూడా 3000, 5000, 6000 కంటే ఎక్కువ లేదు. ఇవాళ 1500 నుంచి 9750 చేసిందంటే మా ఆశాల మీద, చిన్న ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ. నేను మీతో కూడా ఒక మనవి చేయదలుచుకున్నా, మనం కష్టపడాలి, ఇంకా కష్టపడాలి మనం. మీ ఆశాలతోని, మా ఏఎన్ఎంలతోని, మా వైద్య సిబ్బందితో ఒక చిన్న మనవి నాది. ఇవాళ మన దగ్గర ఆపరేషన్లు ఎక్కువ చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ చేయించే బాధ్యత మనదే. ఎక్కడ కూడా ప్రైవేట్లకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొచ్చి వాళ్ళకి ఎనీమియా ప్రాబ్లం ఉంటే ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి, వాళ్ళు అంగన్వాడీల్లో పాలు కోడిగుడ్డుతో భోజనం చేయించి, అంగన్వాడీ టీచర్లతో కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ చేయించే బాధ్యత మనం తీసుకోవాలి. ప్రపంచం మీద అభివృద్ధి చెందిన దేశాల్లో 20 నుంచి 30% మాత్రమే సి సెక్షన్స్, సిజరీన్ ఆపరేషన్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ఉల్టా ఉంది. తెలిసి తెలియక ప్రైవేట్లకు పోతే కాళ్ళు మీదికైనాయి, తలకాయ కిందికైంది, తలకాయ మీదికైంది, కాళ్ళు కిందికైనాయి. లేట్ అయితే తల్లో పిల్లో తల్లి అంటే మనకేం తెలియక మీ ఇష్టం దయా అంటే ఆయన చీరుతూనే ఉన్నారు. ఆ పరిస్థితి జరగొద్దు. మన మీదనే ఉంది ఆ బాధ్యత. మీరు ఆశాలు, ఏఎన్ఎంలు బాగా ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. ఆపరేషన్ చేస్తే ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. 30, 40 ఏళ్ల వయసు వచ్చే వరకే ఆ తల్లి బరువు ఎత్తలేకపోతుంది, బరువు పనులు చేయలేకపోతున్నది, వ్యవసాయ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆ తల్లుల ఆరోగ్యం, పుట్టిన బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడాలి.